మై ఛానల్ ఎలా అన్నారు ఏం చేస్తున్నారు కామెంట్ సెక్షన్ లో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు. ఈ రోజు సూపర్ 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 టైరింగ్ డే అన్నమాట. ఎందుకంటే నేను మార్నింగ్ లెగ్సాను అరౌండ్ 5:50కి, అంటే 10 నిమిషాలు తక్కువ 6కి లెగ్సాను. అప్పటి నుంచి ఇప్పుడు టైం ఆల్మోస్ట్ 3:30 అవుతుంది. ఇప్పటి వరకు ఒక సెకండ్ కోసం కూడా ఇలా నడుము వాల్చడానికి కూడా టైం దొరకట్లేదు అన్నమాట. అంత పని అయిపోతుంది. ఈ మార్నింగ్ పిల్లలది బ్రేక్ఫాస్ట్లు, లంచ్లు, దాని తర్వాత యూట్యూబ్కి ఒక 2 వీడియోస్ షూట్ చేశాను. 2 వీడియోస్ ఎడిట్ చేసి బ్రాండ్స్కి పంపించాను. దాని తర్వాత ఒక బ్లాగ్ షూట్ చేసి ఈరోజు ఆల్మోస్ట్ పోస్ట్ చేయడానికి ఉంది. ఇంకొక అరగంటలో పోస్ట్ అవుతుంది. సో ఇలా రోజు మొత్తం ఒక్క సెకండ్ కూడా ఖాళీ దొరకట్లేదు. ఐ ఫెల్ట్ రియల్లీ టైర్డ్ అన్నమాట. బై 3:30 ఆ టైం అయ్యేసరికి మరి బాడీలో అస్సలు ఎనర్జీ ఉండట్లేదు. ఈ టైంలో ఎవరైనా మనల్ని ప్యాంపర్ చేస్తే ఎంత బాగా అనిపిస్తుంది. ఎవరైనా కొంచెం షోల్డర్ మసాజ్, ఎవరైనా కొంచెం ఫుట్ మసాజ్ ఇస్తే చాలా హాయిగా అనిపిస్తుంది. సో ఇవన్నీ మనసులో పెట్టుకుని మనం ఎవరితో మనకి ఏదో చేయాలని, మనం ఎందుకు ఎవరి మీద డిపెండ్ అవ్వాలి వెన్ వీ హ్యావ్ దిస్ బ్యూటిఫుల్ ప్రోడక్ట్. నేను తీసుకున్నాను అగారో ఆటోమేటిక్ ఫుట్ స్పా మసాజర్ అన్నమాట. దిస్ బ్యూటిఫుల్ ప్రోడక్ట్ వచ్చేసి సూపర్ గా ఉంటది. ఇలా ఉంటది అన్నమాట. దీనికి కప్ కూడా వస్తుంది ఇలాగా. దాంతో పాటు హ్యాండిల్ కూడా ఉంటుంది. సో మనం జాగ్రత్తగా తీసుకెళ్లి వాటర్ ని డిస్పోజ్ చేసుకోవడానికి లేదా వాటర్ వేసుకోవడానికి ఇది హ్యాండిల్ అనేది సూపర్ కంఫర్టబుల్ ఉంటుంది. దాని తర్వాత ఇక్కడ వాటర్ డ్రైన్ చేయడానికి కూడా ఒక అవుట్లెట్ ఉంటుంది. సో అవుట్లెట్ అనేది చాలా గట్టిగా ఉంటుంది. సో ఉత్తుతనే అది మటుకుని అది రాదనమాట. మనం తీస్తేనే అది వస్తుంది. తర్వాత లోపల నుంచి దగ్గర నుంచి చూపిస్తాను, రండి. కమ్ హియర్. ఫస్ట్ ఇక్కడ ఏమేమి ఉన్నాయో చూద్దాం. ఇక్కడ బ్రాండ్ నేమ్ అగారా ఉంది. ఇక్కడ ఒక చిన్న డిస్ప్లే ఉంది. దాని తర్వాత ఇక్కడ వచ్చేసి టెంపరేచర్ ఉందన్నమాట. మైనస్ ప్లస్, మీకు తక్కువ టెంపరేచర్ కావాలంటే తక్కువ చేసుకుంటాం, ఎక్కువ కావాలంటే ఎక్కువ చేసుకుంటాం. తర్వాత వచ్చేసి పవర్ బటన్. ఇక్కడ ఇవి మూడు ఏవైతే ఉన్నాయో ఏది ఆన్ చేస్తే అది వస్తుంది అన్నమాట. దాని తర్వాత ఇటు పక్క వచ్చేసి ఇక్కడ స్పా మోడ్. ఇది ఆన్ చేయగానే ఇక్కడ నుంచి బబుల్స్ అనేవి వస్తాయి. ఇక్కడ నుంచి బబుల్స్ వస్తాయి, ఇక్కడ నుంచి, ఇక్కడ నుంచి బబుల్స్ అనేవి వస్తాయి. తర్వాత టైమర్, మనం 10 మినిట్స్, 15 మినిట్స్, 20 మినిట్స్ అలా ఎంతసేపు కావాలంటే అంతసేపు పెట్టుకోవచ్చు. తర్వాత వచ్చేసి మసాజ్. ఇదేంటి, ఈ ఇటు పక్క 3 ఈ 6 రోలర్స్ ఉన్నాయి కదా, ఇవి తిరుగుతాయి. తర్వాత ఈ స్టోన్ ఏదైతే ఉందో ఇది ఇలా రౌండ్ రౌండ్ గా తిరుగుతుంది అనమాట. అండ్ ఇక్కడ ఉంటుంది, లోపల ఉంటుంది హీటర్. సో ఇక్కడ వేసిన వాటర్ మొత్తం వేడెక్కి మనకి సూపర్ 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 రిలాక్సింగ్ ఇస్తుంది. ఇక్కడ లైట్ కూడా వెలుగుతుంది. అండ్ ఈ లోపల చూసారా ఒక టెక్స్చర్ ఉంది, మన కాలు చాలా రిలాక్స్ అవుతాయి. అండ్ ఇవి తిరుగుతున్నప్పుడు నెక్స్ట్ లెవెల్లో మజా వస్తుంది. తర్వాత ఇక్కడ రాసుకుని చూసారా, డు నాట్ యూస్ వితౌట్ వాటర్ అని. సో మనం ఇందులో వాటర్ యాడ్ చేసి యూస్ చేసి నేను మీకు చూపిస్తాను. ఫస్ట్ ఒక 1/2 బకెట్ వాటర్ యాడ్ చేయండి, అప్పుడే ప్లగ్ పిన్ ఆన్ చేయండి. ఉత్తుతనే కరెంట్ ఆన్ చేయకండి, అక్కడ డీటెయిల్ గా రాసింది. తర్వాత మీ మూడ్ కి తగ్గట్టుగా మంచి బాత్ సాల్ట్ యాడ్ చేయండి. నేను ఇక్కడ యాడ్ చేస్తున్నాను రోజ్ బాత్ సాల్ట్. 26 నుంచి 48 వరకు వస్తుంది. తర్వాత టైమర్ 40, 50, 60, 60 10 మినిట్స్ నుంచి 60 వరకు మనం పెడదాం. 10 మినిట్స్ ఓకేనా. అండ్ వి విల్ సీ ద లైట్ ఎదుగుతుంది. సో నేను ఆఫ్ చేస్తున్నాను. సో మసాజ్ చూపిస్తాను. చూసారా ఈ స్టోన్ కూడా తిరుగుతుంది, ఈ 6 రోలర్స్ కూడా తిరుగుతున్నాయి. ఇందులో 3 డిఫరెంట్ మోడ్స్ ఉన్నాయన్నమాట. ఇప్పుడు ఇంకోసారి ప్రెస్ చేశాను, ఆగి ఆగి తిరుగుతాయి ఇవి. సో ఇలా అన్నమాట. తర్వాత వచ్చేసి ఇది ఇంకొక మోడ్. సో మసాజ్ ఆన్ చేస్తే ఇక్కడ లైట్ కూడా వెలుగుతుంది, మసాజ్ లైట్. స్పా కూడా ఆన్ చేస్తే స్పా లైట్ వెలుగుతుంది. ఇప్పుడు మనం రోలర్స్, ఒక్క నిమిషం, ఇప్పుడు మనం రోలర్స్, స్పా, క్యూబిక్ స్టోన్ అన్ని తిరుగుతున్నాయి అన్నమాట. సో లెట్స్ పుట్ అవర్ లెగ్. ఓన్లీ రిలాక్సేషన్ కావాలి అనుకుంటే ఇందక ముందు చూపించినట్టుగా బాత్ సాల్ట్ వేస్తే చాలు, హాట్ వేడి నీళ్ళు అవుతాయి, మన పాదాల నొప్పులు అనేవి తగ్గిపోతాయి, చాలా బాగుంటుంది.
అండ్ మనం పెడిక్యూర్ చేసుకోవాలంటే అందులో కొంచెం షాంపూ కానీ బాడీ వాష్ కానీ ఇలాగ ఏదైనా యాడ్ చేస్తే బోల్డ్ అంతా ఫోమ్ అన్నది వస్తుంది. దాంట్లో కాలు పెడితే మసాజ్ పెడిక్యూర్ తర్వాత క్లీన్గా అయిపోతాయి మన కాలు అన్నవి. అండ్ హాట్ వాటర్ వస్తుంది కాబట్టి కరెక్ట్గా మనం భరించగలిగినంత టెంపరేచర్లోని హాట్ వాటర్ వస్తుంది కాబట్టి చాలా చాలా రిలాక్సింగ్ అనిపిస్తుంది అనమాట. మంచి మ్యూజిక్ వింటూ ఇది చేశారంటే మార్నింగ్ నుంచి మీరు చేసిన పనులు స్ట్రెస్ అంతా పోతుంది అనమాట. 10 నిమిషాలు 20 నిమిషాలు వాట్ ఎవర్ టైం మీరు సెట్ చేసుకుంటారు అంత అయిన తర్వాత ఇది బయట నీళ్ళు ఒంపేయడం కూడా చాలా ఈజీ. మీరు షింక్ దగ్గర తీసుకెళ్ళి ఇలా నించోపెట్టి అది ఉంది కదా అది తీసారంటే మీకు హ్యాపీగా వాటర్ అనేది డ్రైన్ అయిపోతుంది. చూసారుగా ఎంత ఈజీగా. తర్వాత నీట్గా కొంచెం తుడిచి పెట్టుకోండి. ఏదైనా ఎలక్ట్రికల్ సామాన్లు కొంచెం నీట్గా తుడుచుకుని ఎక్కువ వాటర్ లేకుండా ఉంచుకుంటే ఇంకా బాగుంటుంది కదా. బాగా లాంగ్ లాస్టింగ్ వస్తుంది అన్నమాట. చాలా సంవత్సరాల వరకు హ్యాపీగా పనిచేస్తుంది. వీటన్నిటిది లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. ఇంకా ఏమైనా పాయింట్స్ మర్చిపోతే అవి కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. తప్పకుండా చెక్ చేయండి. మళ్ళీ యూస్ చేసిన వరకు మంచిగా డస్ట్ కవర్ పెట్టి హ్యాపీగా ఒక దాంట్లో పెట్టేసుకుందాం. హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే లైక్ షేర్ కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. మరో వీడియోతో మళ్ళీ రేపు కలుస్తాను. అప్పటి వరకు టాటా బాయ్ బాయ్. జాగ్రత్తగా ఉండండి, హ్యాపీగా ఉండండి.